Silence. Bang. Что? అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసా? ఇదంతా మా కాలేజ్ బ్లూ ప్రింట్ అన్నమాట. బ్లూ ప్రింట్ ఏనారా? ఏదో ఒకటి. ఇంత నీట్గా ఉండే నిజంగా కూడా బయట నీట్గా ఉండే మంచిగా ఉండవు. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫేక్. ఉన్నాయి రా ఇవన్నీ చెట్లు. సో బాగుంది కానీ సేమ్ సిమిలర్గా ఉంది. దీన్ని అయితే పెరేష్కన్ అంటారు మామ. సో ఇది కిర్గిస్తాన్ వాళ్ళకి బాగా తెలుసు అనమాట. సో తిని బతికేస్తున్నాం అనమాట రోజులో. తినేది ఒక రోజులో ఒక పూట అంతే. మేము వెళ్ళి మటన్ తీసుకోవాలి. మటన్ తీసుకొని ప్లస్ రైస్ అండ్ మటన్లో కావాల్సిన కొన్ని థింగ్స్ టమాటోస్ అక్కడ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఆరామ్సే మటన్ చేసుకొని తినాలి ఈరోజు. రేపు ఫిక్స్ అయినా నేనైతే. ఈ అపార్ట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా గైస్. సో ఇవన్నీ అపార్ట్మెంట్స్లో మనోళ్ళే ఉంటారు అనమాట మన స్టూడెంట్స్. చూడ్డానికి ఏదో పోలీస్ క్వార్టర్లో అనిపిస్తున్నాయి. దాని రెంట్ అయితే మినిమం ఒక యావరేజ్గా 20-25,000 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడ. మళ్ళీ చూడ్డానికి పోలీస్ క్వార్టర్స్ లెక్క ఉన్నాయి. ఇంకా మీట్ షాప్కి అయితే వచ్చినాం. సో రష్యన్లో మీట్ని అయితే మ్యాసా అని అంటారు అనమాట. స్టార్ట్ ఉంది ఎత్త మ్యాసా అని. సో లోపలికి అయితే వెళ్ళి మనం మటన్ ఉందో లేదో అయితే ఫస్ట్ కనుక్కోవాలన్నమాట. మనవాడైతే చూపిస్తుండ్రు కోట్ అని. తయ్య తీసుకురా, తీసుకుంటుంది. అండ్ ఇక్కడ దా యూట్యూబ్. హాయ్ హాయ్ దా యూట్యూబ్. ఇక్కడ నార్మల్గా మటనే కాదు మామ, ఇక్కడ చికెన్ కూడా ఉంటుంది. సో లైవ్ చికెన్ ఉంటుంది. బయట అయితే ఫ్రోజన్ చికెన్, ఇక్కడ లైవ్ చికెన్ ఉంటుంది. అండ్ ఇవన్నీ ఇంకా ఆర్గన్స్ అనుకోండి, మటన్ ఆర్గన్స్. ఇది వేస్ట్ కదా అనుకో. సో మేము తీసుకున్న మటన్కి అయితే 516 సోమ్స్ అయింది అనమాట. రూపీ బైక్ ద స్మాల్ పీసెస్ ఇక్కడ కిలోగ్రామ్కి 580 సోమ్స్ ఉందన్నమాట. నాకు తెలిసినందరికి ఇండియాలో 700 రూపీస్ ఉండొచ్చు. ఇక్కడ 580 అంటే 580 రూపీసే. సో ఇండియాలో నాకు తెలిసినందరికి 700 రూపీస్ ఉండొచ్చు అనమాట. రెండు తీసుకో. అండ్ మటన్కి కావాల్సిన టమాటాలకు కూడా టమాటాలు తీసుకొని అయితే వచ్చినాం. సో ఇక్కడ 1 కేజీ టమాటో అయితే 200 సోమ్స్. సో నయ్యం మటన్ కూడా ఏం ఫ్రోజన్లో లేదు. సో చికెన్ లాగా మటన్ కూడా ఫ్రోజన్లో ఉంటే ర్యాంప్ అవుతున్నాం మాకు అది కరిగేసరికి. సో చికెన్ అయితే పోయి తీసుకుపోయి హాట్ వాటర్లో పెట్టి 1 అవర్ వెయిట్ చేసి ఆ చికెన్ అయ్యేసరికి మినిమం ఒక 2.5 అవర్స్ అన్న ఈజీగా అవుతుంది. సో రూమ్కి వచ్చాక పనులన్నీ అందరూ ఏమంటారు, రూమ్కి వచ్చాక పనులన్నీ అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలన్నమాట. ఒకడు వంట వేయడం, ఒకడు గిన్నెలు కడగడం, ఒకటి బియ్యం అన్నం పెట్టడం. సో నేనైతే రైస్ పెడతా. సపోజ్ కర్రీ చేసి మంచిగా వచ్చింది నాకు అవుట్పుట్, నాతోనే వేపిస్తారు. సో ఎస్కేప్ కావాలి. మంచి మటన్ కూడా మేనేజ్ చేసి పెట్టండి మా ఫ్రెండ్ వాడు. ఏమైందిరా నీకు, ఎందుకు ఎప్పుడు చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? ఊరు మొత్తాన్ని డిస్టర్బ్ చేసేస్తాడు. ఒకటి వాడు వచ్చి ఏం చేద్దామంటావు ఇప్పుడు? స్టోరీ మస్తు ఉంటుంది రా, నాకు తెలియదు అంటే. ఫైనల్ గా కర్రీ అయితే అయ్యింది మామ, చూసింది ఇదే. సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. సో ఇప్పుడు టేస్ట్ చేసి రివ్యూ చెప్తే ఎట్లా ఉందో. ఏం బొక్కరా ఇంత పెద్ద ఉంది, నాకు వేరే కాదు బాగాలేదు. అన్న వేసుకో. సో దిస్ ఈస్ రివ్యూ టైం. మా ఓన్ కరాయి ఎంత ఫేమస్ అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా తినికి వస్తారు అనమాట. సో చికెన్ కరాయి అయినా మటన్ కరాయి అయినా తోపు వేస్తాడు పండు. సో నేనేమని చెప్తున్నా అంటే మనకి ఎంబీబీఎస్ అయిపోయినాక హోటల్ వెళ్దామా అని చెప్పాను. సో సూపర్ వస్తుంది ఇలా కూడా మొత్తం చర్చలలో మొత్తం హవా వీలు ఉంటుంది. ఏమంటావు పండు? పెద్దదేమంటాము. సో మిమ్మల్ని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒకట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ. సో చాలామంది చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై మామ.